ఇంకా జిత్తులు మారిన నక్కవి చంద్రబాబు నాయుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించడం హాస్యాస్పదం. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంట. జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ పేరు తీసుకొచ్చారంట పులివెందలకి. పులివెందల ప్రజలంతా ఆశ్రయించుకుంటున్నారంట. నువ్వు కాదు కదా, స్వర్గంలో ఉన్న నీ అప్ప దిగి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు. ముందు నీ కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మెజారిటీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునింది. ముందు నీ సంగతి, నీ చరిత్ర చూసుకో. మా పులివెందల్లో సింహం సింహమే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేవు నువ్వు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా శాశ్వతంగా పులివెందల్లో గెలుస్తూనే ఉంటాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే ఉంటాడు. నీకు మతి భ్రమించి నువ్వు ఏదో మాట్లాడాలి కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంట, అది ఆయన మెయిన్ ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారు చేయించారా? ఆయన చంపించింది జగన్మోహన్ రెడ్డి గారా? గుర్తుందా నీకు? అవేదో వాళ్ళు అక్కడ గ్రామంలో సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించో ఏదో జరిగింది అక్కడ. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకే కాకుండా కడప జిల్లాలో కూడా చాలా చేయించారు, అభివృద్ధి చాలా బాగా చేశారు కడప జిల్లాలో. నువ్వేం చేసావు? నీ కుప్పంలోనే ఏమి లేవు. నువ్వు కుప్పంలో అన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వెలగబెడతా, నువ్వేం చేసావు కుప్పం నియోజకవర్గంలో? అందువల్ల నువ్వు రేపు గెలుస్తావో లేదో ముందు నీ సంగతి చూసుకో చంద్రబాబు. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకెందుకు? స్థానిక సంస్థల్లో అందరూ కూడా ఓడిపోయినారు అని అంటే నువ్వు స్థానికంగా ఓడిపోయినట్టు లెక్క. నువ్వు విజయం సాధించినట్టు కాదు. అన్ని సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా నువ్వు ఉండి ఏం పెట్టావు నువ్వు కుప్పానికి? ఏం చేసావు? ఆఖరాకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం కూడా తెచ్చుకోలేకపోయినావు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆర్డీఓ కార్యాలయం ఇచ్చారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఇచ్చారు. సిగ్గులేదు నీకు? అన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, ఈ కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే రెవెన్యూ డివిజన్ కార్యాలయం నువ్వు తెచ్చుకోలేకపోయినావు కుప్పంలో. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ముందు నీ కొడుకు నీ సంగతి చూసుకో. మీరు కూడా ఓడిపోతున్నారు రేపు కుప్పంలో కానీ ఆ మంగళగిరిలో కానీ. మీరెక్కడ గెలవరు, మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఏదైనా ఈ రాష్ట్రంలో శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేది మా జగన్మోహన్ రెడ్డి గారే. పార్టీలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు రాష్ట్రంలో. అవే మాకు శ్రీరామ రక్ష, అవే మా జగన్మోహన్ రెడ్డి గారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి. ఈరోజు ఇతర పార్టీల వాళ్ళు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మనసుల్లో బయటపడకపోయినా అభినందిస్తున్నారు. వర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఎక్కువ పథకాలు పడున్నాయి. బయటపడకపోయినా ఏదో వాళ్ళకు చూపించుకునేదానికి పైన జెండా కట్టినా ఆ ఓట్లన్నీ కూడా మాకే వేస్తారు. అన్ని పథకాలు మేము చేశాం, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుండె మీద మేము చేసుకొని ప్రజల్లోకి వెళ్ళే సత్తా ధైర్యం మాకు మాత్రమే ఉంది. మీరేం చేశారయ్యా? ఏమీ చేయలేదు, శూన్యం. నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వేమీ చేసుకోలేకపోయినావు. పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని మాట్లాడతావా? పిచ్చోడివి నువ్వు, మతిభ్రమించి మాట్లాడుతున్నావు, మెంటలోడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.